హాయ్ బ్రదర్. ఎక్కడ మీది? మరి వికారాబాద్ డిస్ట్రిక్ట్ పెద్దేముల్ మండల్. విలేజ్ వచ్చేసి తట్టేపల్లి జయరామ్ తండ. ఓకే, నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వచ్చింది అనుకుంటున్నారు అధికారంలోకి? మా కాన్స్టిట్యూంటీ వరకు అయితే బిఆర్ఎస్ వస్తుంది సార్. 100% రెడ్డి సారే గెలుస్తాడని మేము అనుకుంటున్నాం. అంటే బిఆర్ఎస్ వస్తుంది అని చెప్పేసి కాన్ఫిడెంట్ గా అనుకుంటున్నారు? అంటే ఎందుకని? ఎందుకంటే మా ఊర్లో కానీ మా గ్రామాల్లో కానీ కొంచెం అభివృద్ధి అనేది మా ఊరికి అసలు 20 ఇయర్స్ నుంచి మేము స్కూల్ మా సైడ్ అనేది అసలు రోడ్ లేకుండే సార్. ఇది చెప్పాలంటే ఇప్పుడు మా రోడ్ నుంచి ఎంత 2 మినిమం లేకుంటే 5-40 కిలోమీటర్స్ అనేది డబల్ రోడ్ అయిపోయింది సార్. అది ఒకటి మేము సార్కు చాలా థ్యాంక్స్ చెప్పుకోగలుగుతున్నాము. ఇంకోటి మా గ్రామాల్లో అసలు రోడ్లు లేకుండే సార్. 20 సంవత్సరాల నుంచి మేము పుట్టినప్పటి నుంచి కూడా ఒక్క రోడ్ కూడా కాన్స్ట్రక్షన్ జరుగుతుంది, మేము ఒక్కసారి కూడా ఊహించుకోలేము. కాకపోతే ఈసారి బిఆర్ఎస్ వచ్చేటప్పుడు బాగా అభివృద్ధి చెందింది. రెండు మాకు రోడ్లు ఒకటి మంచిగా అయినాయి, ఇంకోటి అంటే మోరీలు కూడా బాగా నచ్చింది సార్. అయితే ఇప్పుడు మీ అన్న గానీ అక్క గానీ చెల్లి గానీ డిగ్రీలు చేశారు? డిగ్రీలు చేశారు సార్. బిఎడ్ చేశారు, బీటెక్ చేశారు, అంతా చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వేరే జాబ్లు చేసుకుంటున్నారు. అంటే డిగ్రీలు చేసి వేరే ప్రైవేట్ జాబ్లు చేస్తున్నారు? ఓకే, ఇప్పుడు తెలంగాణలో ఉన్న యువతకి మాక్సిమం కేసీఆర్ గారు ఏం చేశారంటే గొర్రెలు బర్రెలు మేకలు అని చెప్పేసి అన్ని ఇచ్చారు. దీనివల్ల యూజ్ ఏంటి? యూజ్ అనేది యూత్ కి అయితే మాక్సిమం చెప్పాలంటే యూత్ అనేది యూజ్ అసలు లేదు సార్. అయితే ఇప్పుడు డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరు కూడా మేకలు గొర్రెలు బర్రెలు కాయాలని చెప్పేసి అంటే బర్రె లెక్కలా కొంతమంది పుట్టుకొస్తారు. ఇప్పుడు అది ఎవరికి మైనస్ అవుతుంది? కేసీఆర్ కి అవుతుంది, కేసీఆర్ ప్రభుత్వానికి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా స్కామ్లు జరిగినాయి, ఇప్పుడు లెక్కర్ స్కామ్ కానీ లేకుంటే లక్ష్మీ బ్యారేజ్ బ్రిడ్జ్ కానీ ఇవన్నీ అవతోకలు జరిగినాయి. ఇప్పుడు ఫాలో మన జరిగిన ఏదో బ్రిడ్జ్ ఉంది, దాంట్లో కూడా కేసీఆర్ కొన్ని లక్షల కోట్లు స్కామ్ చేశారు. అది మీకు తెలియదు చెప్తున్నా. ఇప్పుడు ఆ భారం మొత్తం ఎవరు పడుతుంది, ఎవరి మీద పడుతుంది? ప్రజల మీదనే పడుతుంది. ప్రజల మీద అంటే నీ మీద 2 లక్షలు, నా మీద 2 లక్షలు, ఇక్కడ ఉన్న ప్రజలందరి మీద 2 లక్షలు అక్కడ పడుతుంది. 100 కోట్లు ఇప్పుడు ఎవరు తీసుకున్నారు, ఎవరు బాగుపడ్డారు? కేసీఆర్ బాగుపడ్డారు. దీనివల్ల ఎవరికి యూజ్ అవుతుంది? కేసీఆర్ కి, కేసీఆర్ ఫ్యామిలీకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ లో చూసుకుంటే నరేంద్ర మోడీ వాళ్ళ అమ్మగారు చనిపోయినా కానీ రోడ్డు మీద సాదా సీదా తీసుకుపోయాడు ఆరబాటం లేకుండా. అదే కేసీఆర్ కనుక ఎవరైనా సడన్ గా చనిపోతే ఎలా ఉంటుంది రాష్ట్రం మొత్తం? మొత్తం అప్పుల పాలు ఉంటుంది సార్. అప్పుల చెప్పాలంటే ఇక వచ్చే యూతలు కానీ మన వచ్చే జనరేషన్ కానీ అప్పులు బాగానే ఉంటుంది మేము అనుకుంటాం. ఇప్పుడు యూపీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుసుగా యోగి ఆదిత్యనాథ్ వాళ్ళ చెల్లి కూడా ఇప్పటికీ రోడ్ల మీద ఛాయలు కనుక అమ్ముకుండా బతుకుతుంది. అంటే అలాంటి వాళ్ళు మనకు కావాలి, మనం ప్రశ్నించాలి, గవర్నమెంట్ ప్రశ్నించాలి, మాకేం చేస్తారని చెప్పేసి ప్రశ్నించాలి. మీరు మీ యువత చదువుకుంటున్నారు కదా, అవునా కదా? సో మీరు ఇప్పటికైనా సరే సార్ మీరు డిగ్రీలు చేసి మేము బయటకు వచ్చే లోపు మాకు జాబులు చూపించండి. ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, అలా ఆత్మహత్య చేసుకోకుండా మాకు జాబులు చూపించండి. మీ పింఛన్లో దేం వద్దు, మాకు జాబ్ వస్తే మా అమ్మ నాన్న మంచిగా చూసుకుంటా అని చెప్పేసి రిక్వెస్ట్ చేయి గవర్నమెంట్ని. మేము మా యూత్ నుంచి కోరేది ఏముందంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో కానీ ఇయర్లీ జాబ్స్ రిక్రూట్మెంట్ చేయాలని మేము సీఎం కేసీఆర్ సార్కి కోరుకుంటున్నాం. వచ్చే సీఎం సార్ కూడా అవుతే మాకు యూత్లు కానీ జాబులు రిక్రూట్మెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.